వ్యక్తులే కాకుండా పక్క గ్రామాల నుంచి వచ్చిన అందరికీ, ప్రతి అక్కకు ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకు, ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు, ముసలి వాళ్ళకు కూడా ప్రతి అవ్వకు ప్రతి తాతకు, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ గారి పాలనలో అసలు సమస్యలే లేవు అని టీఆర్ఎస్ పార్టీ అంటుంది. నిజమేనా? ఎవరికి సమస్య లేవా? కేసీఆర్ పాలన అద్భుతమని చెప్తున్నారు పాలకులు. అద్భుతంగా ఉందా? అద్భుతంగా ఉందా? పెన్షన్లు ఎంతమందికి రావట్లేదన్నా చేతులెత్తండి. పెన్షన్లు అర్హులైన వారికి పెన్షన్లు ఎంతమందికి రావట్లేదు చేతులెత్తండి. నిపంతులైనా వికలాంగులైనా వృద్ధులైన అర్హులైన వారికి పెన్షన్ ఎంతమంది రావట్లేదు చేతులెత్తండి అమ్మా. డబుల్ బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నా వచ్చారా? ఎంతమందికి రాలేదమ్మా చేతులెత్తండి. ఎంతమందికి రాలేదండి చేతులెత్తండి. ఫ్రీ రీఇంబర్స్మెంట్ అన్నారు, వస్తుందా? కేజీకి ఫ్రీకి ఉచితం అన్నారు. ఏమన్నా పిల్లలు ఉచితంగానే చదువుకుంటున్నారా? ఎవరో ఫీజులు కట్టాల్సిన పని లేదన్నారు, కట్టట్లేదా? కట్టినారా? ఎంతమందికి వస్తుంది స్కాలర్షిప్? ఎంతమందికి వస్తుంది ఫీజు రీఎంబర్స్మెంట్? 3 ఎకరాల భూమి ఇచ్చారా? దళితులకు ఇచ్చారా? ఎస్టీలకు ఇచ్చారా? కోడి భూములకి పట్టాలు ఇచ్చారా? ముస్లింలకు 12% రిజర్వేషన్ అన్నారు, ఇచ్చారా? ఇచ్చారమ్మా. ఏమన్నా 4% రిజర్వేషన్ ఉంటే 12% చేస్తానన్నాడు, చేశాడా? ఇంటికే ఉద్యోగం అన్నాడు. ఎవరికైనా ఒక్కరికన్నా ఒక్కరికన్నా వచ్చిందా? ఇంటికే ఉద్యోగం ఇస్తానన్నాడు. ఒక చీర ఇచ్చింది, అది కూడా పేపర్ లాంటి చీర, అది కూడా పట్టుకోవడానికి తెలంగాణ చీర, వాళ్ళింట్లో వాళ్ళు పట్టుకోని చీర, మనం ఒకరా కొట్టాడు, అది మనం కట్టుకోవాలి. అందుకనే కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసుకున్నారు, ఆ బతకమ్మ చీర కోసం. అంతేనా? అంతకుమించి ఏమైనా ఇచ్చాడా? ఏమైనా ఇచ్చాడా తల్లి? ఎవరైనా చేయొచ్చి నాకు ఇచ్చాడని చెప్పలేదు? చెప్పలేదు. యావత్ రాష్ట్రమే ఈ మాటలు వినాలి. ప్రతి పల్లె, ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి. ఎక్కడ అడిగినా నాకు ఏమీ అందలేదమ్మా, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుని నగ్నం చేసుకున్నాము, మా బతుకుల్ని అని చెప్పేవాళ్ళు. ఎంతమంది ఈరోజు ఎంతమంది నష్టపోయారు. అసలు మహిళలైతే కిరాయి కట్టుకొని 2-3 వేలు, తర్వాత గ్యాస్ 1000 రూపాయలు, కరెంటు ఛార్జీలు 800 కరెంటు వంటలు, ఆ తర్వాత నూనె, చక్కెర, ఏంటో పెట్రోల్ డీజిల్. ఇక పెట్రోల్ డీజిల్ అయితే చక్కెర అవసరం లేదు. ఒకే సంవత్సరంలో 30 రూపాయలు డీజిల్ పెరిగింది, 30 రూపాయలు పెట్రోల్ పెరిగింది, అది కూడా కరోనా ఉన్న టైంలో. ఇక పాలకులు మనసు ఉందనుకోవాలా? పాలకులకు మనసు లేదనుకోవాలా? లేదు. వందల మంది అసలు రైతులు కూడా రైతు బంధు ఇస్తామంటున్నారు, కానీ ఇవ్వని ఏమో తెలుసా? ఇస్తున్నది 5000, పట్టుకుంటున్నది 15000. అవును, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, యంత్రాంగ లక్ష్మి లేదు. అసలు ఇక భూమి ఉన్నోళ్ళకే దిక్కులేదంటే ఇక భూమిలో లేనోళ్ళకు అసలు పట్టించుకునేవాడే లేదు, ఇల్లు లేనోళ్ళను పట్టించుకునేవాడే లేదు అమ్మా. ఇప్పుడు నిర్దాక్షణంగా కేసీఆర్ గారు అమ్మా పొద్దున్నే పేపర్ చూస్తే వరి వేసుకోవద్దు అని చెప్తున్నాడు అమ్మా. వరి వేసుకోవద్దంట అమ్మా, వరి వేసుకోవద్దంట అమ్మా. కలెక్టర్లకు అమ్మా. ఏమా? నేను నాగూరుకే వచ్చినమ్మా, నా పంట ఏం లేదు, నాకు ఇచ్చిన వస్తాయని. అర్థమైందండి, అర్థమైంది అమ్మా. అమ్మా నేను మాట్లాడుతున్నాను, మైక్ తీసుకోమ్మా. పొద్దున్నే పేపర్ చూస్తే ఈరోజు వరి వేసుకోవద్దంట అన్నాడు ముఖ్యమంత్రి. ఇక ఏం వేసుకోవాలి, ఏం తినాలి? వరేసుకోవాలంటే ఏం వేసుకోవాలి? వేసుకోవాలా?
కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇందుకైనా అన్ని ప్రాజెక్టులు, ఇందుకైనా లక్షల కోట్లు అప్పు తెచ్చింది. ఇక వరి వేసుకోకపోతే ఇక బతుకులు ఎలా సాగాలి? అసలు రైతుకు కూడా ఈరోజు స్వతంత్రం లేదు. రైతుకు తెలిసినంతగా భూమిలో ఏం వేసుకోవాలో ఎవరికి తెలుసు? కానీ ఆ రైతుకు కూడా ఈరోజు రైతు ఇష్టమైన పంట వేసుకోకూడదు అంటున్నారు. ఇదేమైనా న్యాయంగా ఉందా? రైతు భూమిలో రైతు ఏ పంట వేసుకోవాలో కూడా సర్కారు చెప్తుందట, పాలకులే చెప్పారట. మనం గొడవ కాల్చనని ఆయన చెప్పిన మాట వినాలట. ఈరోజు రైతు కూడా కేసీఆర్ గారికి బానిస కావాల్సిన పరిస్థితి. వ్యవసాయం కూడా కేసీఆర్ గారికి బందీ అయిపోయింది. ఇందుకైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చేసుకుంది, ఇందుకైనా రెండుసార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది. మోసం చేశాడు కేసీఆర్ గారు, ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు. వైఎస్ఆర్ గారి పాలన ఎలా ఉండే తల్లి? బ్రహ్మాండంగా ఉండే, వ్యవసాయం పండుగలా ఉండేది. వ్యవసాయమే కాదు, రైతు కూలీలైతేనేమి, కౌలు రైతులైతేనేమి, అందరికీ బాగుండేది. ఇల్లు అడిగిన వాళ్ళకి ఇల్లులు ఇచ్చారు, మన పిల్లలు ఉచితంగా చదువుకోవడానికి సీటి రీఇంబర్స్మెంట్ ఇచ్చారు, కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళి ఏ వైద్యమైనా ఉచితంగా చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీని ఇచ్చారు. కూలీ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు పేదవాడి ఇంటి ముందు నిలబడే 108 ఇచ్చాడు. ఇవన్నీ చేశాడు వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎలా ఉండేదో తెలుసమ్మా? ఒక్క రూపాయి ఒక్క ఛార్జీ కూడా 5 ఏళ్లలో పెంచలేదు. కరెంటు ఛార్జీలు పెరగలేదు, బస్ ఛార్జీలు పెరగలేదు, గ్యాస్ ధరలు పెరగలేదు, ఏ ఛార్జీలు పెంచకుండానే పరిపాలన చేశాడు. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వము 50 రూపాయలు గ్యాస్ ధర పెంచితే నా అక్క చెల్లెల మీద ఆ భారం పడకూడదని వైఎస్ఆర్ గారు ఆ భారాన్ని 50 రూపాయలు సర్కారే భరిస్తుందని వైఎస్ఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని భరించేలా చేశారు. ఎందుకని? ఆడవాళ్లకి ఆ కష్టం తగలకూడదు అని. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలకి రుణాలు ఇచ్చేవారు. పావుల వడ్డీకి రుణాలు ఇస్తే పావుల వడ్డీయే పడేది. ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు తెలుసుకొని వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు. ఇప్పుడుందా పరిస్థితి? డ్వాక్రా మహిళలకు పావుల వడ్డీ కాదు కదా, చిన్న వడ్డీ అన్నారు. ఎంత వడ్డీ పడుతుంది మీకు? కనీసము రూపాయి పావుల వడ్డీ పడుతుందని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఏమా, నేను చెప్తున్న నిజమేనా? ఎవరికైనా తక్కువ వడ్డీ పడుతుందా? అది కూడా డబ్బు తీసుకొని ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటట్టుందా? ఎవరిని అడిగినా దేనికి వాడుతున్నారు తల్లి అంటే, నా పిల్లలకు స్కూల్ ఫీజుకు వాడుతున్నాం, లేకపోతే ఇంటి సరుకులకు వాడుతున్నాం, లేకపోతే పండగకు పిల్లొచ్చిందని వాడుతున్నాం, ఏ చెప్తున్నారు. ఇంకా ఇలా ఖర్చుల కోసమే డబ్బులన్నీ అయిపోతే ఇక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎప్పుడు నిలబడేది మహిళలు? మనకు ఆర్థిక స్వాతంత్రం అవసరం లేదా? ఏమన్నా అవసరం లేదా? అసలు మహిళలకి రక్షణ ఎక్కడుంది కేసీఆర్ పాలనలో? ఎక్కడ చూసినా గల్లీకి ఒక వైన్ షాప్, బస్తీకి ఒక బీర్ షాప్, ఎక్కడుంది రక్షణ? పట్ట పగలు కూడా మహిళలు ఆడబిడ్డలు బయటికి వెళ్లాలంటే దిక్కు దిక్కుమనుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. 6 ఏళ్ల చిన్నపిల్లకు 4 ఏళ్ల చిన్నపిల్లకు కూడా రేప్ చేసి అత్యాచారం చేసి వాళ్ళని చంపేస్తున్నారు అంటే ఇక కేసీఆర్ ధరలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉరేసుకొని చచ్చిపోవాలి కేసీఆర్ గారు. ఇక ఎందుకున్నాడు ఈ కేసీఆర్ ముఖ్యమంత్రిగా? అసలు ఎంతమంది నిరుద్యోగులు, కొంతమంది అయితే వయసు పెరిగిపోయి ఉద్యోగాలు రాక సమాజంలో తలెత్తుకొని తిరగలేక వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు కొంతమంది బిడ్డలైతే ఉరేసుకుంటున్నారు, కొంతమంది మందు తాగుతున్నారు, ఇంకొంతమంది అయితే ఎదురుగా వచ్చే రెయిలు బండి కింద పడి చచ్చిపోతున్నారంటే వాళ్ళ ఆవేదన ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోగలం. కానీ దుర్మపోతు మీద వాన పడినట్టు కేసీఆర్ గారిలో మాత్రం చలమమే లేదు. ఇంతమంది చచ్చిపోతున్న కేసీఆర్కు చీమ కొట్టినట్టు అయినా లేదు. 7 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక వ్యవసాయం పండగ ఎలా అవుతుంది తెలంగాణలో? ఇక వరి వేసుకోకపోతే ఏ వేసుకోవాలి సారు కేసీఆర్ సారు అని అడుగుతున్నాం.
కేసీఆర్ గారికి ఈరోజు రైతుకు ఉన్న స్వేచ్ఛ మీటింగ్ చేసుకుంటున్నారు. ఇది అన్యాయం కాదా? ఇది అన్యాయం కాదా? అసలు రైతు ఏ పంట వేసుకోవాలి అన్నది సర్కార్ చెప్తే ఇక రైతు ఎక్కడికి పోవాలి? ఇక రైతు ఎవరికి గోడు చెప్పుకోవాలి? ఇది ఏమైనా న్యాయమా? ఇది న్యాయమా? అందరూ చేతులెత్తి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని చెప్పండి. కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని చెప్పండి. రైతు ఏ పంట వేసుకోవాలో రైతే నిర్ణయించుకోవాలి, అది రైతు హక్కు అని చెప్పండి. రైతు హక్కులు కాపాడాలి, కాపాడాలి రైతు హక్కులు. రైతు హక్కుల కోసము మేము పోరాటం చేస్తాం. రైతుకు ఏ పంట వేసుకోవాలంటే ఆ పంట వేసుకునే హక్కు రైతుకు ఉండాలి, మాటికి ఉండాలి. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము నిలబడతాము, మేము పోరాటం చేస్తాం. అంతేకాదమ్మా, మహిళలకున్న కష్టాలు ఏంటో నాకు అర్థమవుతున్నాయి. బతుకులు ఎంత భారమవుతుందో నాకు అర్థమవుతున్నాయి. ఇంత కుటుంబాన్ని ఎంత కష్టంగా చూస్తున్నారో ఈరోజు ఉద్యోగాలు ఐదారు వేల రోడ్ల మీద పళ్ళు కూరగాయలు అంటున్నారు, టిఫిన్ సెంటర్లలో టీచర్లలో పనిచేసుకుంటున్నారు. ఇంకా మంత్రులు ఏం చెప్తున్నారో తెలుసా? హమాలి పని చేసుకొని బతకాలట. కొంతమంది యువకులు కేటీఆర్ ను ఉద్యోగాలు కావాలని అడిగితే కుక్కలు అని తిట్టారు. కేసీఆర్ గారి కొడుకు చిన్నదొరా కేటీఆర్ గారు, ఇదేనా ప్రజలకిచ్చే విలువ? ఈరోజు దొరల్లాగా నియంతల్లాగా కానిస్తున్నారు. అసలు అఫ్ఘానిస్తాన్ లో తాలిబాన్లు కబ్జా చేసుకున్నట్టు ఈరోజు కలవకుంట కుటుంబము ఈరోజు కబ్జా చేసుకుంది. రైతులు ఏ పంట పండించాలి అని కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ కేసీఆర్ గారు చెప్తున్నారు అంటే ఇక అంతకంటే ఆ ధ్యానం ఇంకేమైనా ఉంటుందా? ఉండదు. అమ్మా నేను చెప్తున్నాను తల్లి, నేను చెప్తున్నా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మన రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ. ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము నిలబడతాం, మేము కొట్లాడతాం. నేను కేసీఆర్ సర్కార్ ని గద్దించి వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తీసుకొస్తామని, ప్రజలందరికీ మేము అండగా నిలబెడతామని, ప్రతి వర్గానికి మేము న్యాయం చేస్తామని మీ అందరికీ వైఎస్ఆర్ తరఫున, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను మాటిస్తున్నాను. మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.